మీరు ఈ వృత్తంలో చూస్తున్న వ్యక్తి పేరు షేక్ ఆదిల్ ముస్తాక్. ఇతడు డిఎస్పి, జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో డిఎస్పిగా పనిచేస్తున్నాడు. చేసేదేమో పోలీసు ఉద్యోగం, జీతం తీసుకుంటుంది పోలీసు ఉద్యోగం చేస్తుంది ఆ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి, అంటే ప్రస్తుతం గవర్నర్ పాలన ఉంది. మరి చేసే ఉద్యోగం పోలీసు ఉద్యోగం అయితే అతను ఎవరికి కంటపడకుండా, అంటే అతని ఉద్దేశం ఎవరికి తెలియకుండా చేస్తున్నా అనుకుంటున్నాడు. ఉగ్రవాదులకు సహకారాన్ని అందించడం, ఉగ్రవాదులకు సమాచారాన్ని చేరవేయడం, ఉగ్రవాదులు పట్టుబడితే వారిని ఎలా బయటికి విడిపించాలన్న సలహాలు ఇవ్వడం, ఇవన్నీ పనులు చేస్తున్నాడు. అంటే భారత భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఈ పోలీసు అధికారి. అది కూడా ఓ డిఎస్పి రేంజ్ అధికారి ఈ పని చేస్తున్నాడు. మరి ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ శాఖలో ఉండి పరాయ దేశానికి ఉగ్రవాదులకు పనిచేస్తుంటే ఏమనాలి? అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, జూలైలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతడి ఫోన్ డేటాను మొత్తం విశ్లేషించారు. ఆ ఉగ్రవాదిని థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టగా అసలు విషయం బయటపడింది. అతడికి డిఎస్పి ఆదిల్ ముస్తాక్తో బాగానే పరిచయం ఉన్నట్టు, నిరంతరం టచ్లో ఉన్నట్లు, అలాగే ఒకవేళ పట్టుబడితే చట్టం నుంచి తప్పించుకోవడం ఎలాగ అతను సహాయం చేస్తున్నట్లు ఆ ఉగ్రవాది చెప్పాడు. సో ఇవన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా ముస్తాకు ఆ ఉగ్రవాదితో మాట్లాడడం, మెసేజ్లు చేరవేయడం ఇవన్నీ చేస్తున్నాడని సీనియర్ అధికారులు గుర్తించారు. డిఎస్పీకి ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్ కాల్స్ ఉన్నాయి. అరెస్టును తప్పించుకోవడం, న్యాయ సాయం పొందడంపై డిఎస్పి ఆ ఉగ్రవాదికి సలహాలు ఇస్తున్నాడట. సో ఇదే విషయం ఆ ఉగ్రవాది నుంచి రికార్డు రూపంలో పొంది పక్కాగా స్కెచ్ వేసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ డిఎస్పీకి తగిన బుద్ధి చెప్పడానికి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అది విషయం. సో ఈ దేశంలో పుట్టి ఈ దేశ వనరులు స్వేచ్ఛగా అనుభవిస్తూ అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని చేసుకుంటూ హాయిగా బ్రతకకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాదులకు సమాచారాన్ని ఇవ్వడం, ఒకవేళ పట్టుబడితే కేసుల నుంచి ఎలా బయటపడాలో సలహాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఏమనాలి? వారి నుంచి దగ్గర దగ్గర 30-40 లక్షల పైగానే డబ్బు గుంజాడట ఉగ్రవాదుల నుంచి. సో ఈ రకంగా అమ్ముడు పోతుంటే అలాంటి వారిని మనం ఎలా ఉపేక్షించాలి? ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి, వారికి తగిన శిక్ష పడేలా మనం చేయాలి. సో అదే పని చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. అతను మామూలుగా సంబంధాలు లేవు లష్కరే తోయిబాకు నిధులు సేకరించేటువంటి వ్యక్తితోనూ, అదేవిధంగా కరుడుగట్టిన ఉగ్రవాదులతోనూ, అంతేకాదు అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో బలవంతంగా వసూలు చేయడం, బ్లాక్ మెయిలింగ్ పాల్పడడం, అక్రమంగా బనాయించడం, అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ చేసేవాడట. అంతేకాదును, అతను చూడ్డానికి కొంచెం హీరో లుక్లో ఉంటాడు కాబట్టి ట్విట్టర్లో ఏకంగా అతనికి 44,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సో ట్విట్టర్ని అడ్డు పెట్టుకుని, పోలీసు ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని బయటికి మంచి వాళ్ళు నటిస్తూ లోపల ఉగ్రవాదులకు సహకారాన్ని అందించడం ఎంత నేరం! ఇప్పుడు జైలు ఊచ లెక్క పెడుతున్నాడు, మరి కొద్ది రోజుల్లో శిక్ష ఖరారు కానుంది. మరి ఇలాంటి పోలీసులు మన దేశంలో ఉంటే మన ఉనికికే ప్రమాదం, మన దేశానికే ప్రమాదం. మనందరం జాగరూకతతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి పట్ల ఎటువంటి పరిస్థితుల్లో అయినా విపేక్షించకూడదు. అది ఎవరైనా ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా సరే దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినట్లయితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలి. మన వంతు బాధ్యతగా మనం ఈ దేశాన్ని కాపాడటంలో మన కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క గడ్డపైన పుట్టినందుకు, మనం ఈ యొక్క స్వేచ్ఛ వాయువును పిలుస్తున్నందుకు భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఎక్కడ వెతికినా దొరకదు. మరి అటువంటి దేశంలో పుట్టి ఈ దేశానికే ద్రోహం చేయాలనుకుంటే మనం ఎలా ఊరుకుంటాం? ఖచ్చితంగా బంధిస్తాం, ఖచ్చితంగా తగిన శిక్ష పడేలా చేస్తాం. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్.